ఫేక్ కరెన్సీని ఎలా గుర్తించాలో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. పెద్ద నోట్లు రద్దు అనంతరం 2000 రూపాయల నోట్లు విడుదలయ్యాయి. ఇప్పటివరకు సామాన్యులు ఎంతవరకు 2000 రూపాయల నోట్ ని నేరుగా చూశారో లేదో తెలియదు, గానీ కొంతమంది అక్రమార్కులైతే వాటికి అప్పుడే నకిలీ నోట్లను తయారు చేసి మార్కెట్ లోకి వదులుతున్నారు. దీంతో అప్పటి వరకు అసలైన 2000 రూపాయల నోట్ ని చూడని వారు ఆ నకిలీ నోట్లను చూసి అదే ఒరిజినల్ అనుకుని అనేక ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇక ఇప్పటికే ఒరిజినల్ నోట్ ను ఉపయోగిస్తున్న వారు కూడా నకిలీ నోట్లను గుర్తించలేకపోతున్నారని తెలుస్తుంది. పెద్ద మొత్తంలో నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్ లో చలామణి చేసేందుకు చాలా ముఠాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మార్కెట్ లో తక్కువ మని చలామణి అవుతున్న నేపథ్యంలో ఈ నకిలీ నోట్లను ప్రజల్లోకి తొందరగా చేరవేయడం వారికి సులభతరం అవుతుంది. ఈ నేపథ్యంలో నకిలీ నోట్లను గుర్తించేందుకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేక రకాల సూచనలు చేసింది. నకిలీ నోట్లను ఏ విధంగా గుర్తించాలన్న విషయాన్ని తెలియజేసింది. ప్రధానంగా ఉగ్రవాదులు కాని, నకిలీ నోట్లను తయారు చేసే ముఠాలు గాని కొత్త నోట్లను ముద్రించే అవకాశం లేదని చెబుతుంది. ఇదే క్రమంలో పాకిస్తాన్ కూడా ఆ స్థాయిలో లేదని పేర్కొంది. అలాగే నకిలీ నోట్లను ముద్రించే వారు సెక్యూరిటీ ఫీచర్స్ ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం కారణంగా నకిలీ నోట్లను గుర్తించడం చాలా తేలికని చెబుతున్నారు. ఈ మేరకు వారు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసిన అసలు నోట్లను తాకినప్పుడు, నకిలీ నోట్లను తాకినప్పుడు ఆ రెండిటికి మధ్య తేడా సులభంగానే తెలుస్తుందట. దానికి గల ప్రాథమిక ఆధారం పేపర్ క్వాలిటీ అని చెబుతున్నారు. ఎందుకంటే నకిలీ నోట్ల పేపర్లు అంత నాణ్యతగా ఉండవు. అదే విధంగా కొత్త 2000 రూపాయల నోట్ లో గాంధీ పక్కన ఉన్న 7 నల్లని లైన్స్ ఉంటాయి. అదే 500 రూపాయల నోటుకైతే 5 లైన్స్ ఉంటాయి. అసలైన 500 రూపాయల నోటుకు గాంధీ గారి ముఖం పక్కనే గ్రీన్ లైన్స్ ఉంటాయి. నకిలీ నోట్లకు గాంధీ ముఖానికి దూరంగా గ్రీన్ లైన్స్ ఉంటాయి. అంతేకాకుండా అసలైన నోట్లలో సెక్యూరిటీ థ్రెడ్ కూడా ఉంటుంది. నోట్లను చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటే ఆ మధ్యలో ఉండే థ్రెడ్ గ్రీన్ నుంచి బ్లూ కి రంగు మారుతూ ఉంటుంది. ఇలాంటి మార్పులు నకిలీ నోట్లలో మనకి కనిపించవు. ఇలాంటి ప్రాథమిక విషయాల గురించి తెలుసుకుంటే వీలైనంత వరకు నకిలీ నోట్ల బారిన పడే అవకాశాలు ఉండవని ఆర్థిక నిపుణులు మరియు రిజర్వ్ బ్యాంక్ చెబుతుంది. చూశారు కదా, ఇక మీ దగ్గరున్న నోట్లు అసలైనవా లేదా నకిలీవా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.